राष्ट्र समस्या इवाह మైగ్రెంట్ లేబర్ की इवा इंत ప్రభుత్వం స్పందించిందంటే నేను ఖచ్చితంగా చెప్తాను హైకోర్టు ముఖ్యంగా హైకోర్టు జడ్జిలు సోమయాజులు గారు లలిత గారు వారు ఒక బ్రహ్మ చారిత్రాత్మకమైన ఇంటరిమ్ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇవాళ ఇంతంత జరుగుతా ఉన్నాయి ఇరో ఫుడ్ ప్యాకెట్స్ ఎట్లా వచ్చాయి ఆడ అరటిపళ్ళు ఎందుకు పెట్టారు నీళ్ళు ఎందుకు ఇస్తా ఉన్నారు బస్సులు ఎందుకు పెడతా ఉన్నారు ఇవాళ హైకోర్టులో మేము పిల్లేసిన తర్వాతనే ఇవాళ వాళ్ళకి న్యాయం జరుగుతా ఉంది అదే విధంగా ఇవాళ అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో 20 లక్షల 6000 మంది కన్స్ట్రక్షన్ కార్మికులు ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ డబ్బులు ఉన్నాయి 2000 కోట్లు ఉన్నాయని మేము అంటా ఉన్నాం ప్రభుత్వం 1200 కోట్లు ఉంది అంటున్నారు మరి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వు ఎందుకు ఇవ్వవు దాదాపు అంతకుముందు ఇసుకలేక 2 నెలలు పన్నులు లేవు కరోనా వచ్చి 2 నెలలు పన్నులు లేవు వాళ్ళ ఎట్ట బతకాలి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఎందుకు ఇవ్వవు ఫోన్లే మేము చెప్పిన 2000 కోట్లు కాకపోయినా నువ్వు చెప్పినట్లుగా 1200 కోట్లు ఉంది కదా ఆ 1200 కోట్లు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయి వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కదా అది వాళ్ళ బోర్డ్ అమౌంట్ కదా ఎందుకు ఇవ్వవు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం దీనిపైన రేపు 22వ తేదీ నాడు ట్రేడ్ యూనియన్ సందర్ కూడా పెద్ద ఎత్తున పూనుకుంటా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారి ఉద్యమానికి కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం